ప్రేమైన ఖమ్మం సూర్యాపేట ఉభయ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అంతర్జాల బోధనకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు రెండవ పాఠం నేనెరిగిన బురుగుల పాఠ్యాంశం మూడవ ఖండిక బోధనకు మీ అందరూ సిద్ధంగా ఉన్నారు కదా పిల్లలు మరి మీ పాఠ్య పుస్తకాన్ని తీసుకొని పదిహేడు పద్దెనిమిది పేజీల్లో ఉన్నటువంటి అంశాలు గత తరగతుల్లో చెప్పుకుందాం మరొకసారి వాటిని పునశ్చరణ చేసుకుందాం అంతేకాకుండా పంతొమ్మిదవ పేజీ వరకు ఈరోజు పాఠ్యాంశాన్ని పూర్తి చేద్దాం పిల్లలు ముందు మీకు స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి మీరందరూ కూడా శ్రద్ధగా వినండి అంతేకాకుండా మీరు మీ యొక్క పాఠ్యపుస్తకంలో దగ్గర పెట్టుకొని పెన్సిల్స్ పెన్సిల్ కూడా దగ్గర పెట్టుకుంటారని ఆశిస్తూనే మరి గత తరగతిలో చెప్పినటువంటి అంశాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకుందాం దాంట్లో భాగంగా ఈ రోజు పాఠ్యభాగం కూరుగుల రామకృష్ణారావు గారు రాసినటువంటి అభినందన వ్యాసం తన యొక్క రామకృష్ణారావు గారి గురించిన ఈ వ్యాసాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం పిల్లలు ముందుగా బురుగుల రామకృష్ణారావు గారు ఐదవ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని మన పివి నరసింహారావు గారిని వారి మిత్రులందరూ బూరుగుల రామకృష్ణారావు గారి గురించి ఒక వ్యాసాన్ని రాయమని కోరటం వెంటనే వారి సహచర్యంలో పివి నరసింహారావు గారికి కలిసి అనేక స్మృతులు జ్ఞాపకాలు తనకి ముప్పిరిగొన్నాయి మరి ఆ స్నేహ ఆ స్మృతులన్నీ కూడా చెప్పాలి అంటే ఒక పెద్ద గ్రంథం అవుతుందని ఉద్దేశంతో క్లుప్తంగా ఉపశీర్షికలతోటి ఈ ఆ బురుగుల రామకృష్ణారావు గారి గురించిన వ్యాసాన్ని అభినందన వ్యాసాన్ని రాయటం జరిగింది ఆ వ్యాసాన్ని ఇక్కడ మనకి నేనెరిగిన బురుగుల శీర్షిక తోటి ఇవ్వటం జరిగింది పిల్లలు మరి నేనెరిగిన బురుగుల శీర్షికలో ఒకసారి పేరును చూసినట్లయితే నేను ఎరిగిన బురుగుల నేను ప్లస్ ఎరిగిన నేను ఎరిగిన ఈ ఎరిగిన అనే పదం తెలుసును అని చెప్పడం అనమాట నాకు తెలిసిన అని చెప్పేటటువంటి పదమే ఎరిగినా ఎక్కువగా ఆ మన ప్రాంతంలో ఎక్కువగా వాడుతున్నటువంటి ఈ పదం ఎరిగిన బూరుగుల ఆ పదం ఆ పివి నరసింహారావు గారు తన యొక్క గురుతుల్యులు గురువు అయినటువంటి బూరుగుల రామకృష్ణారావు గారి గురించి చెప్పటం జరిగింది ఇక్కడ పివి నరసింహారావు గారు ఈ పక్కన ఉన్నారు చూడండి వీరు మన మాజీ ప్రధాన మంత్రి అనేక సంస్కరణల పితామహుడుగా ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరెన్నికగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవడానికి ప్రధాన కారకుడు ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రధానమంత్రి వీరు ఈ యొక్క గురువు సహచర్యంలో గురుగుల రామకృష్ణారావు గారి యొక్క వ్యక్తిత్వం వారి యొక్క గొప్ప గొప్పతనం మనం మార్గదర్శకంగా చేసుకోవాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ పాఠ్యాంశంలో వివరించారు మన పివి నరసింహారావు గారు ఒకసారి మళ్ళీ మీకు నెమరు వేసే క్రమంలో పునశ్చరణలో భాగంగా మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తా ఉన్నాను చూడండి పివి నరసింహారావు గారు ఇక్కడ చిత్రంలో మీరు చూస్తున్నారు పివి నరసింహారావు గారు ఇక్కడ ఉన్నారు చూడండి మీకు లేజర్ పెన్ తోటి చూపిస్తా ఉన్నాను పివి నరసింహారావు గారు వీరు మన పూర్గులు రామకృష్ణారావు గారి గురించి ఎందుకు రాశారు అంటే వారితో ఉన్నటువంటి సహచర్యాన్ని చెప్పుకుంటూ పివి నరసింహారావు గారు బూర్గుల నరసింహారావు గారు నాకు గురుతుల్యులు అని చెప్పారని చెప్పుకున్నాం కదా గతంలోనే ఇగో ఇక్కడ స్లైడ్ లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి మూల వాస్తవంగా పివి నరసింహారావు గారికి గురువు రాజకీయ గురువు కానివ్వండి స్వామి రామానంద తీర్థ అట్లానే న్యాయ విధానంలో న్యాయస్థానంలో తాను మేటిగా మెలకు నేర్చుకునే క్రమంలో కానీ రాజకీయాల్లో ఒక గొప్ప దార్శనికుణ్ణి ఆదర్శంగా తీసుకునే క్రమంలో కానీ అన్నిటికీ మూల కారణమైనటువంటి బూరుగుల రామకృష్ణారావు గారిని గురుతుల్యులుగా భావించారు మన పివి నరసింహారావు గారు అందుకనే బూరుగుల గురించి చెప్తూ ఆయన యొక్క ఐదో ఒక వర్ధంతి సందర్భంగా అభినందన వ్యాసం రాస్తూ ఏ ఆయన జన్మించిన విషయం ఎక్కడ జన్మించారు ఫలానా చోట ఫలానా స్కూల్లో చదువుకున్నారు ఇలాంటి అంశాలు అన్ని అందరూ రాస్తూనే ఉంటారు కానీ నేను బూర్గులు రామకృష్ణారావు గారికి సంబంధించినటువంటి ఒక సౌజన్యమూర్తి అయినటువంటి వారి విషయాలని నేను ఇక్కడ తెలియజేస్తాను నాకు సహచర్యంలో ఉన్న అంశాలను తెలియజేస్తాను అంటూ ఆయన చెప్పినటువంటి మొదటి రెండవ ఖండికల్లో చూసినట్లయితే ఆయన వీసమంతా ఎత్తు ఎక్కువగా చెప్పేవాడు కాదు తక్కువగా చెప్పేవాడు కాదు పైపెచ్చు ఏ ఎంత జరిగితే అంతే ఎంత ఉంటే అంతే ఎంత మేలు చేస్తే అంతే చెప్పేవాడు తప్ప ఏదైనా ఒకళ్ళకి మేలు చేసిన తర్వాత దాన్ని ఎక్కువగా చేసి చెప్పుకోవటం గానీ దాన్ని లేక తక్కువ చేసి చెప్పుకోవడం కానీ ఆయనకు అలవాటు లేదు అది ఒక విశిష్టమైన విలక్షణమైన ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా దాన్ని చెప్పాడు మన పివి నరసింహారావు గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈయన పివి నరసింహారావు గారు చెప్తూ ఆ ఒక చక్కటి అంశం వీసమంత ఎత్తు లేదు తక్కువ లేదు దాన్ని గమనించండి ఎక్కువ అంటే ఎంత చెప్పాలో అంతే చెప్పేవాడు ఆయన అవసరమైతే లోపాన్ని కూడా తన లోపాలను కూడా చెప్పుకునేవాడు అందుకనే చూడండి పార్ల పార్లమెంటేరియన్ గా చక్కటి మాట తీరు ప్రవర్తిస్తూ ఇగో పార్లమెంటేరియన్స్ ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ మధ్యలో ఉన్నటువంటి బూర్గులు రామకృష్ణారావు గారి చిత్రాన్ని మీకు ప్రదర్శించడం జరిగింది అట్లానే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్యలో మాట్లాడుతున్నటువంటి ఒక ఆదర్శమూర్తి మానవతామూర్తి సృజనశీలి ఇగో బూర్గులు రామకృష్ణారావు గారి చిత్రం ఇది కూడా చూడండి అయితే మూడో పేరాల్లో ఆయన యొక్క పుట్టిగా ఉండడం అనేటటువంటి దాని వలన ఆయన ఏమైనా మరుగున పడుతున్నారేమో ఆయన యొక్క విశాలమైనటువంటి వ్యక్తిత్వం గాని ఆయన యొక్క రూపంలో ఉన్నటువంటి లోపం వలన ఏమైనా వెనకబడుతున్నారేమో అని అందరూ అనుకుంటుంటారు కానీ ఆ విషయం సత్య దూరమైంది సత్యమైంది కాదు సత్యానికి చాలా దూరమైంది అని చెప్పేసి చెబుతూ ఆయన ఆ హైదరాబాద్ రాష్ట్రానికి పంతొమ్మిది వందల యాభై రెండులో ముఖ్యమంత్రిగా చేసి చేయడం జరిగింది ఆ అలా చేసినప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అమెరికా రాయబారిగా ఉన్న ప్రొఫెసర్ ఇక్కడ ఉన్నారు చూడండి ఇంత ముందు చెప్పుకున్నాం మనం మళ్ళొక్కసారి మీకు చిత్రాల ద్వారా పునశ్చరణ చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఆ ఈ వచ్చినటువంటి ఇబన్ షా ఉద్ అనేటటువంటి రాజు కూడా ఇక్కడ మనకి రావటం జరిగింది పిల్లలు అరేబియన్ రాజీనా ఇక ఇక్కడ చిత్రం చూడండి లేజర్ పెన్ కనిపిస్తా ఉంది ఈ పక్కన మురుగుల రామకృష్ణారావు గారు ఉన్నారు వీరు చాలా పొట్టిగా ఉండడం వీర వీళ్ళిద్దరు పొడుగ్గా ఉండడం వాళ్ళకి పూలమాలతో అలంకరణ చేసే సందర్భంలో వినోదకరమైన ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తూ భోజన సందర్భంలో గానీ ఫోటోలు తీసే సందర్భంలో ఎలాంటి నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి వచ్చిందో ఫోటోగ్రాఫర్లు చెప్పడం జరిగింది ఇంకా వారు జాగీర్దార్ కుటుంబానికి చెందినటువంటి వారైనప్పటికీ కూడా తన మిత్రులందరూ గొప్ప అయినప్పటికీ కూడా తాను తీసుకునే ముఖ్యమంత్రిగా తాను తీసుకునే నిర్ణయం వీరందరికీ నష్టపరుస్తుందని తనకి స్వయంగా తనకు కూడా ఉన్నటువంటి నష్టాన్ని కలిగిస్తుందని తెలిసినా కూడా తనకి లాభం లేదని తెలిసినా కూడా పేద బడుగు బలహీన వర్గాలు లాభం పొందుతాయి రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒకే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కౌల్దారి చట్టాన్ని తీసుకొచ్చి దున్నే వారికే భూమి హక్కుని దున్నే వారికి భూమి హక్కు అంటే ఇక్కడ స్లైడ్స్ లో ఉన్నాయి చూసారా ఎవరైతే రైతులు దున్నుతున్నారో వాళ్ళకే ఆ భూమిని ప్రభుత్వ తరఫున దారదత్తం చేసేటటువంటి ఒక గొప్ప చట్టాన్ని తీసుకురావడం అనేది ఈ ప్రాంత వాసులకి పేద రైతులకి ఎంతో మేలు చేసింది అనేది చెప్పవచ్చు ఇక ఒక సంఘటన చూడడం వల్ల విషయం వినడం వల్ల వ్యక్తులను కలవడం వల్ల కలిగే మార్పే మనం స్ఫూర్తి అంటాం ఇక్కడ పివి నరసింహారావు గారికి ఆ రామకృష్ణారావు గారు ఒక గొప్ప స్ఫూర్తి మనం కూడా ఈ ఇద్దరి యొక్క చరిత్రలు చదవడం ద్వారా ఈ వ్యాసాన్ని చదవడం ద్వారా మనం కూడా స్ఫూర్తిని పొందాలి ఆ విధంగా స్ఫూర్తితో ఆ స్ఫూర్తి ప్రదాతల యొక్క ఆదర్శంగా ముందుకు వెళ్ళి మనం కూడా ఎంతో కొంత మన దేశానికి మన భూమికి మేలు చేయాలని చెప్పేసి ఈ పాఠం మనకు చెప్తా ఉంది దాంతో పాటు మనం కూడా అభినందన వ్యాసం రాయాల్సిన అవసరాన్ని కూడా ఈ పాఠ్యాంశం చదివిన తర్వాత తొమ్మిదో తరగతి విద్యార్థులు అభినందన వ్యాసం రాయడం కూడా నేర్చుకోవాలి పిల్లలు ఇక ఈ ఈ బోరుగుల రామకృష్ణారావు గారి వ్యక్తిత్వం చెప్తూ సంతోషం కలిగినప్పుడు ఉప్పొంగకూడదు కష్టం కలిగినప్పుడు కుంగిపోకూడదు అని చెప్పి చెప్పారు ఇది బహుముఖ ప్రజ్ఞ వస్తున్నటువంటి స్థిత ప్రజ్ఞత అనేటటువంటిదిగా చెప్పుకోవచ్చు ఆ ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధపడిపోకుండా కుంగిపోకుండా మళ్ళా నిలబడి ఆ కష్టాలను పోగొట్టడం కోసం ఆ పరిష్కార మార్గాలు వెతుక్కొని ముందుకు వెళ్లడమే దీంట్లో అంతర్గత సూత్రంగా చూడాలి పిల్లలు ఇక వామనుడిగా ఆయన మరుగుజ్జుగా ఉన్నారు చిన్నగా ఉన్నారు కొట్టిగా ఉన్నారు పక్కపలుచుగా ఉన్నారు అని అనుకుంటారు అందరూ కానీ ఆయన ఏదైనా సమస్య వచ్చినప్పుడు వామనుడు ఏ విధంగా అయితే బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల నేల కోసం ఇంతింత్ ఒకటింతాయని విస్త పెద్దగా ఎదిగి రెండు అడుగులతో భూమిని ఆకాశాన్ని విస్తరించి మూడో అడుగు ఎక్కడ వేయాలని ప్రశ్నించాడు అలానే వామనుడు మన నేటి కథానాయకుడు బోర్గులు రామకృష్ణారావు గారు కూడా కనబడేది ఇలా కొద్దిగా స్వల్పంగా కనిపించినప్పటికీ కూడా వారి యొక్క జ్ఞాన నేత్రం గాని వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క మంచి నైపుణ్యంతోటి నైపుణ్యంతో జ్ఞానంతో ఆయన వేసేటటువంటి ఆ సమస్యల్ని పరిష్కరించుకొని విస్తృతంగా ఇంతింతై ఒరింత అన్నట్లుగా పెద్దగా పెరిగిపోయి అంటే ఆయన పెరగడానికి కాదు ఇక్కడ ఆయన ఏ సమస్యని పాలదోలడానికి సమస్యని నుంచి బయటపడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యల్లో అందరికంటే ముందుండేవాడు అని చెప్పి చెప్పవచ్చు అలా పెరిగిన తర్వాత పని అయిపోగానే మళ్ళీ యథాస్థితికి వాముడు వచ్చినట్లుగానే ఈ బూరుగుల రామకృష్ణారావు గారు కూడా తన సమస్యలను పరిష్కరించుకొని మళ్ళా యథావిధిగా సామాన్యమైన వ్యక్తిగా నిరాడంబరుడుగా ఉండేవాడు అని చెప్పబడింది ఇక్కడ ఇది మొత్తంగా గత పాఠ్యాంశం యొక్క పునశ్చరణ పిల్లలు ఇప్పుడు తర్వాత పాఠ్యాంశంలో ఉనికి తర్వాత స్లైడ్ లోనికి మనం వెళ్దాం చూడండి ఇక్కడ మూడవ భాగం మూడవ ఖండిక మొదటి పేర సౌజన్యానికి మారు పేరు వారి విశిష్ట వ్యక్తిత్వానికి సంబంధించిన మరో ముఖ్యాంశం ఉంది గత తరంలోని అన్ని సుగుణాల మూర్తిమత్వమే శ్రీ రామకృష్ణారావు గారు షరాఫత్ అంటే సౌజన్యానికి మారు పేరే వారు మత దురాభిమానం మత దురభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యం వెళుతున్న నాటి నిజాంకు బద్ద వ్యతిరేకి అయినప్పటికీ రాష్ట్రంలోని ముసల్మానులందరికీ వారు పరమ మిత్రులు ఆప్తులును అతి నిరాడంబరముగా వారు మతాతీత స్థితిని పాటించేవారు వారి డ్రాయింగ్ రూమ్ ఒక సంస్కృతి ప్రదర్శనశాలలా ఉండేది నాటి హైదరాబాద్ ప్రభుత్వ పెద్దలు కుచ్చుటోపీల టోపీల మౌల్వీలు గట్టాల ముల్లాలు తలపాగాల పండితులు మహామహోపాధ్యాయులు గాంధీ టోపీల వారు కద్దరుదారులు అధునాతన టెర్లిన్ యువకులు ఒకరేమిటి అన్ని రకాల వారు వారిని ఆహ్వానించడానికి అక్కడ హాజరయ్యేవారు ఒక్క మాటలో చెప్పాలంటే డాక్టర్ రామకృష్ణారావు గారు మూడు విభిన్న తరాల చివరి వారధిగా కనిపించేవారు ఇలాంటి విశాల వ్యక్తిత్వంతో వారు ఆనాటి ప్రజా జీవితాన్ని తీర్చిదిద్దారు ఇక్కడ మీకు కష్టమైనటువంటి పదాలని కూడా అండర్లైన్ చేసుకోండి పిల్లలు విశాల వ్యక్తిత్వం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మూడు తరాల విభిన్న వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారిని ఆయనని ఇష్టపడేవారు బూర్గులు రామకృష్ణారావు గారిని అని పివి నరసింహారావు గారు చెప్తా ఉన్నారు ఎలా చూడండి ఆనాటి కాలంలో నిజాం నవాబు ఆ అనుచర గణం కానివ్వండి ఆయనకి తెలియకుండా చేసినటువంటి చట్టాలు కానివ్వండి ఆయన తెలిసి చేసినటువంటి చట్టాలు కానివ్వండి ఒక మతానికి కానీ ఒక భాషకి కానీ మాతృభాషలకి సంబంధించినంత వరకు కానీ నష్టాన్ని కలిగించే విధంగా ఆ రోజు ఆయన నిర్ణయాలు ఉన్నవి ఆ నిర్ణయాలు నిజాం చేసినటువంటి ఆ నిర్ణయాలకి బద్ద వ్యతిరేకిగా ఆయన ఉండేవాడు ఆయన ఎక్కువగా ముస్లిం అను అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఆ రోజుల్లో నిజాం ప్రభు చేస్తూ ఉండేవాడు అలాంటి పరిస్థితులలో మరి ముస్లింలు ఈయన లౌకికవాదిగా అన్ని మతాలు సమానమనే భావనతో ఎప్పుడైతే ఖండిస్తూ నిజాంను వ్యతిరేకించిన సందర్భంలో మరి ముస్లిం వర్గం కూడా వ్యతిరేకంగా కావాల్సిన ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితి లేకుండా ఈయన మంచి ముసల్మానులు అందరూ రాష్ట్రంలో ముసల్మానులందరికీ ఆయన పరమ మిత్రులుగా ఉన్నారని ఇక్కడ వివి గారు చెప్తా ఉన్నారు ఆప్తురుగా కూడా ఉండేవారని చెప్తా ఉన్నారు ఆయన ఆఫీస్ రూమ్ లో డ్రాయింగ్ రూమ్ అంటే ఆయనకి ఆఫీస్ గా ఉండి అందరూ సమస్యలు చెప్పుకోవడానికి ఎంతో మంది తన దగ్గరకు వస్తున్నటువంటి గదిలో పరిశీలించినట్లయితే ఎలాంటి వాళ్ళు ఉండే వాళ్ళట ప్రభుత్వ పెద్దలు అధికారులు ఉండేవాళ్ళట కుచ్చు టోపీల మౌల్వీలు అండర్లైన్ చేసుకోండి మౌల్వీలు అంటే ముస్లింల పెద్దలు మత పెద్దలని మౌల్వీలు అంటారు వాళ్ళు కుచ్చు టోపీలు ధరించేవారు కాబట్టి కుచ్చుటోపీల మౌల్వీలు అని ఇక్కడ పివి నరసింహారావు గారు తన యొక్క వ్యాసంలో రాసుకున్నారు అంతేకాకుండా గడ్డాల ముల్లాలు అంటే గడ్డాలు పెంచుకున్నటువంటి ముల్లాలు వీళ్ళు కూడా ముస్లిం వర్గాలకు చెందినటువంటి వారే వీళ్ళే కాకుండా తలపాగాల పండితులు మరి వీరకు దగ్గరగా ఉంటే వీరకు కోపం వస్తుంది అని అనుకోవచ్చు మనం కానీ అలా కాకుండా ఈ ముస్లిం పెద్దలకి అట్లానే పండితులు కి అట్లానే మహామహోపాధ్యాయులకు కూడా అంటే ఒక్కొక్క రంగంలో నిష్ఠాతులైనటువంటి వారిని మహోపాధ్యాయులు అంటారు వాళ్ళు చదువులో కావచ్చు ఆ వ్యాపార రంగంలో కావచ్చు సాహిత్య రంగంలో కావచ్చు ఎక్కడైనా గొప్ప విశేష కృషి చేసి గొప్పగా పేరు సంపాదిస్తే వాళ్ళు మహోపాధ్యాయులు అంటారు పిల్లలు అట్లానే గాంధీ టోపీ వారు అంటే కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి ఆనాటి నాయకులు కావచ్చు గాంధీ టోపీలు ధరించే వాళ్ళు కావచ్చు కద్దరుదారులు వీళ్ళు కూడా కద్దరు ధరిస్తూ ఉన్నటువంటి ఒక తరం అంటే ఆనాటికి ఉన్నటువంటి పెద్ద తరం నలభై ఐదు అట్లా వయసు దాటినటువంటి వాళ్ళు అప్పుడు ఎక్కువగా కద్దరు ధరించే వాళ్ళు ఇంకా కుర్రవాళ్ళు అధునాతన టెర్లిన్ దుస్తులు ధరించినటువంటి యువకులు అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇలా వీళ్ళ అన్ని రకాల వర్గాల వాళ్ళు తో పాటు మూడు తరాలకు చెందిన వాళ్ళు అంటే తరం అంటే ఇప్పుడు ఉన్నటువంటిది మీ తరం మీ పైన ఉన్నటువంటి పిల్లలు మీ నాన్నలది ఒక తరం అయితే వాళ్ళ నాన్నలు ఒక తరం ఇలా మూడు తరాలు అని చెప్పొచ్చు మనం అంటే మీ తాతలది ఒక తరం మీ నాన్నలది ఒక తరం మీది ఒక తరంగా మనం చెప్తాం అన్నమాట తరం అన్నప్పుడు మీరు ఒక వంద సంవత్సరాల కాలం ఒక మీరు పెరిగి పెద్దవాళ్ళు మీరు పిల్లల కంటే వాళ్ళు ఒక తరం వాళ్ళ పిల్లలు ఇంకొక తరంగా చెప్తాం ఈ అన్ని తరాలకి వారధిగా కనిపించేవారు విభిన్న తరాలకి అది ఈయన యొక్క విశిష్ట వ్యక్తిత్వం అని చెప్తా ఉన్నారు ఇక్కడ పివి నరసింహారావు గారు బూరుగులు రామకృష్ణారావు గారి గురించి నాటి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో శాసనసభ నాయకులుగా వారు ని సునిశ్చిత మేధ పరిమార్జిత భాష వ్యవహార దక్షతలను మేళవించి ఏర్పరిచిన ఉన్నత ప్రమాణాలను నీటికి ముఖ్యంగా ఈ రోజులలో ఎంతో గౌరవంతో చాలా మంది స్మరించుకుంటూ ఉంటారు అవసరమైనప్పుడు వారు ప్రత్యర్థులను చీర్చి చెండాడేవారు కానీ అలా చేయడంలో ప్రత్యర్థుల నుండి రక్తపు బొట్టు మాట అలా ఉంచి ఒక్క కన్నీరు బొట్టు పడడం గాని వారి హృదయాలను జరిగేది కాదు పార్లమెంటేరియన్ గా డాక్టర్ రామకృష్ణారావు గారి అద్వితీయ కళా కౌశలము అట్టిది చూసారా ఈ పేరాలో ఇందాక పేరాలో ఆయన విశిష్ట వ్యక్తిత్వం అన్ని మతాలు అన్ని కులాలు విభిన్న వర్గాలు తరాలతో ఎలా వారధిగా ఉన్నాడో రాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగాని ఎంపీగా పార్లమెంటుకు ఎన్నికైన సందర్భంలో గాని ఎంతో మేధా సంపద తోటి సునిశ్చితమైన అంటే సూక్ష్మంగా పరిశీలిస్తూ సమస్యల పైన ఆయన మాట్లాడుతూ ఉండేవాడు పరిమార్జిత భాష ఏ భాషలో ఎంత వరకు మాట్లాడాలో ఎంత స్పష్టంగా మాట్లాడాలో ఎంత క్లుప్తంగా మాట్లాడాలో సమస్యను ఎట్లా వివరించాలో కూడా ఆయన ఆర్జించినటువంటిది ఆ విధంగా వ్యవహార దక్షతను మేళవించి ఆయన ఉన్నతమైన ప్రమాణాలతో వాదించేవారు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి వాదనలు ఆయన చూపించే ఉదాహరణలు అంటే పేపర్ కటింగ్స్ ఆ రోజు ఏదైనా సంఘటన జరిగితే సంఘటనకు సంబంధించినటువంటి అంశాలని వివరించడానికి పేపర్ కటింగ్స్ లాంటిని ఆయన తెలియజేస్తూ చేసేవాడు అంతే విధంగా ఆ విధంగా ఆయన గౌరవంతో చాలా మంది ఆయన చేసినటువంటి ఆ ఆ ఉపన్యాసాలను కూడా స్మరించుకుంటూ ఉండేవారు ఈనాటికి ఆయన పాటించినటువంటి విధానాలను ఈనాటికి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పాటిస్తూ ఉండడం అనేది మనందరం ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క సౌజన్యాన్ని కీర్తించాల్సినటువంటి ఆ విషయంగా మీరు భావించాలి పిల్లలు ఇంకా ఆయన ప్రత్యర్థులను చీల్చిండేవా చెండాడేవాడు అంటే అర్థం ఏంటి ఇక్కడ కత్తితో చీల్చేయడం అని కాదు రక్తపు బొట్టు అని ఇక్కడ అన్నారు వాడారు ఇది రక్తపు బొట్టు అంటే రక్తం కారడం అని కాదు ఇక్కడ ఏమిటి పిల్లలు అంటే ఆయన వాదిస్తున్న సందర్భంలో ఎదుటివారు వారు ఓడిపో ఓడగొట్టే అంత విధిగా మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళకి కన్నీరు కనీసం వాళ్ళ హృదయాలు రవ్వంత నొప్పి కూడా తగలకుండా బాధపడకుండా ఆ వాళ్ళని వాదించి మెప్పించి ఆ తను అనుకున్నది సాధించి విజయాలను సాధించినటువంటి గొప్ప వ్యక్తి మన బురుగులు రామకృష్ణారావు గారు తర్వాత చూడండి బహుభాషావేత్త ఇప్పటి వరకు ఆయన గురించి చెప్పుకుంటా ఉన్నాం బహుభాషావేత్తగా కూడా ప్ర గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి వ్యక్తి బుర్గుల రామకృష్ణారావు గారు ఆయన చాలా ప్రతిభావంతులైన భాషావేత్తలనే విషయం అందరికీ తెలిసినదే వారు చదువుకున్న చాలా భాషలు వాటి అందరి అభిరుచులచే ప్రైవేటుగా చదువుకున్నవే ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజుల్లో డాక్టర్ రామకృష్ణారావు గారు ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆఫీసు ఫైల్ చూచుకొని ఆ తర్వాత నమ్మశక్యం కాని ఉత్సాహంతో సంస్కృత ప్రాచీన కావ్యాలు చదవడంలో ఎలా మునిగిపోయేవారో నాకు ఇప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది బహుముఖ ప్రతిభావంతులైనప్పటికీ డాక్టర్ రామకృష్ణారావు గారు ప్రధానంగా సాహితీ జగత్తుకు చెందిన వారని నా నమ్మకం ఇది చాలా వింతగానే తోచవచ్చు ఎందుకంటే వారి సాహిత్య వ్యాసంగం జరగాల్సినంత ఎక్కువగా జరగలేదు చూడండి అన్న ఈ పేరాలో ఏం చెప్తా ఉన్నారు బహుభాషావేత్త పది పదకొండు భాషలకు పైగా ఆయన అనగ్రంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి గురువులు రామకృష్ణారావు గారు వీరు సహజంగా సాహితీవేత్తగా గుర్తించవచ్చు ఎందుకంటే ఆయన అప్పటికే కొన్ని రచనలు కూడా ఆయన చేయడం జరిగింది పిల్లలు వాటిలో ఆయన కృష్ణ శతకం అనే ఒక శతకాన్ని కూడా రాశారు అట్లానే తొలిచుక్క నివేదన అనే కవితలు అనేక కావ్యాలకి గ్రంథాలకి పీఠికలు కూడా రాశారు ఈయన గారు రెడ్డి రాజుల కాలం మత సం సంస్కృతులు అనేటటువంటి ఒక గొప్ప పరిశోధన వ్యాసాన్ని సమర్పించి వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ బిరుదును కూడా పొందారు అందుకనే మనం డాక్టర్ ఆ భూర్గులు రామకృష్ణారావు గారు అంటూ ఉన్నాం అంతేకాకుండా సంస్కృత భాషలో ప్రావీణ్యులు ఈయన అందుకనే సంస్కృత ప్రాచీన కావ్యాలు చదువుతూ ఉండేవాళ్ళు దాంట్లో భాగంగానే ఈయన ఈయన గారు గౌరీ స్తుతి లక్ష్మీ స్తుతి శ్రీకృష్ణాష్టకము మొదలైనటువంటి అనేకమైన సంస్కృత భాషలో ఉన్నటువంటి వాటిని ఆయన అనువదించి తెలుగులోకి రాసినటువంటి రాసి రాయడం కూడా జరిగింది ఇవన్నీ ఆ స్థుతి ఆయన రాసినటువంటివే ఆ విధంగా ఇప్పటికీ ప్రజలందరూ వాడుకుంటున్నటువంటిది ఇది ఆయన వాస్తవ రంగం ముఖ్యమంత్రి రాజకీయాలు అట్లానే న్యాయవాద వృత్తి వాటితో పాటు ఆయన ఈ పుస్త ఈ సాహిత్యంలో కూడా పేరెన్నిక గన్నవాడుగా చెప్పవచ్చు వాస్తవంగా సాహిత్యంలో గనక ఆయన ఈ పనులన్నీ పక్కన పెట్టి సాహిత్యంలో గనక పూర్తిగా లీనమై ఉండుంటే ఇంకా గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చేయేమో అనేది ఇక్కడ పివి గారి యొక్క అభిమతం ఇక్కడ వ్యక్తపరుస్తా ఉన్నారు ఆయన అంత ఆ ముఖ్యమంత్రిగా అనేక ఫైళ్ళకు సంతకాలు పెట్టి వచ్చిన తర్వాత కూడా అర్ధరాత్రి వచ్చి కూడా అప్పుడు ఆయన కొన్ని పుస్తకాలు చదువుతూను రాస్తూనో ఉండేవారు ఇలా బహుముఖ ప్రతిభావంతులు అన్ని రంగాలలో బహు అంటే అది ఎక్కువ ముఖ అంటే రంగాలు బహుముఖ ప్రతిభావంతులు అయినప్పటికీ సాహితీ జగత్తుకు కూడా ఆయన ఈ కావ్యాలు రాయడం వలన జరిగింది కానీ సాహితీ జగత్తులో ఎక్కువ గనక వ్యాసంగం అంటే ఆయన పూర్తి సమయాన్ని గనక కేటాయించుంటే ఇంకా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఎక్కువ నవలలు మనకు వచ్చే మనకి ఎక్కువ సాహిత్యం మనకి ఇచ్చిన వారు ఉండేవారు అని ఇక్కడ పివి గారి అభిప్రాయం తర్వాత చూడండి బహుముఖ ప్రజ్ఞతో వచ్చిన చిక్కే ఇది డాక్టర్ రామకృష్ణారావు గారు ముట్టని పెంపొందింపని క్షేత్రం క్షేత్రాలు ఏది లేదంటే అందులో అతిశయక్తి ఎంత మాత్రం లేదు కానీ ఏం లాభం ఏ సాహిత్య క్షేత్రానికైతే వారి సునిశ్చిత మేధా సంపత్తి ఎక్కువ అనుకూలంగా ఉండేదో ఆ సాహిత్య క్షేత్రంలో చెప్పుకోదగ్గ రచనలు చేయడానికే వారికి అవకాశం కలగలేదు రాజకీయ వేత్తగా కూడా వారు తమ కాలం నాటి అంటే దేశ చరిత్రలో చాలా ప్రధానమైన ఉత్తేజకరమైన దశాబ్దాలకు సంబంధించిన స్మృతులను గ్రంథస్థం చేసి ఉండవలసింది నా బోటి హితైషులు ఇక్కడ అండర్లైన్ చేసుకోండి హితైషులు హితము అంటే మేలు హితైషి అంటే మేలు కోరే వాళ్ళు అంటే ఇక్కడ గురుగులు రామకృష్ణారావు గారికి పివి నరసింహారావు గారు హితైషి మనకు కూడా ఉంటారు కదా నాన్న హితైషులు మన మేలు కోరే వాళ్ళు వాళ్ళని మనం ఆ ఏదన్నా చెప్తే మనం వినాలి వినడం వల్ల మనకు మేలు జరుగుతుంది ఇక్కడ మాత్రం పివి నరసింహారావు గారు లాంటి ఇతయిష్యులు అనేక మంది సాహిత్యంలో మీరు ఏదైనా రాయండి చేయండి అని చెప్పినా కూడా తాను చేయాలని ఉత్సుకత ఉన్నా కూడా ఆయన క్షేత్రం రాజకీయ క్షేత్రంలో ఉండడం అయితే బహుముఖంగా ఆయన యొక్క బహుముఖ రంగాల్లో ఆయన ప్రావీణ్యత ఉండడం వల్ల అయితే దీని మీద ఎక్కువ సమయం కేటాయించలేకపోయారని ఇక్కడ చెప్తా ఉన్నారు చూడండి నా బోటి హితైషులు ఎంత చెప్పినప్పటికీ వారు ఆ పనులు చేయలేకపోయారు ఆ విధంగా వారు తమ జీవిత కాలంలో ఎంతో విలువైన పనులు చేసినప్పటికీ చేయకుండా వదిలివేసింది కూడా అంతకన్నా ఎక్కువ విలువైనదే అనే నా అభిప్రాయం అంటే సాహిత్యానికి సంబంధించి పీవీ గారి అభిప్రాయం ఏంటి వెనగనక ఇంకా ఎక్కువ సాధించేవారు ఎక్కువ అప్పటికే సాధించింది ఎక్కువే వేరే వేరే రంగాల్లో కానీ సాహిత్య రంగంలో కూడా సాధించేవారేమో అనేది ఇక్కడ అభిప్రాయాన్ని వెలిగుచుతా ఉన్నారు ఈ అభినందన వ్యాసంలో తన వ్యక్తిగత సహచర్యంలో ఆయన బాగా అర్థం చేసుకున్న వ్యక్తిగా పివి నరసింహారావు గారి విషయాలు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఆ పనులు చేయడానికి ఇతరులు ఎవరి ఇతరులు ఎవరి కంటే కూడా మిక్కిలి సమర్థులు అందుకు నేను నాలాగే ఇతరులు చాలా మంది కూడా ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాం వారి ఔదార్యం ఉపకార బుద్ధి ఎంతవరకు ఉండేదంటే ఒక్కొక్కప్పుడు అది ఒక దోషంగా పరిణమించేది చూడండి ఔదార్యం అంటే మంచి స్వభావం అనమాట ఎవరిని కించపరచకుండా ఎవ్వరిని కాదనకుండా ఎవ్వరికి లేదనకుండా అడిగిన వారికి ఉపకారం చేయాలనేటటువంటి మేలు చేయాలనేటటువంటి ఒక బుద్ధి దాన్నే ఉపకార బుద్ధి అంటారు ఇది ఎక్కువగా ఉండేది ఆయనలో తనకి లేకున్నా పర్లేదనే భావన కూడా ఉండి ఉన్న దాంట్లోనే ఆయన అందరికీ ఇచ్చేటటువంటి స్వభావం ఉండటం వలన అది కూడా కొంత దోషంగా పరిణమించింది అని వారి యొక్క హితైషి అయిన ఆ పివి నరసింహారావు గారు చెప్తా ఉన్నారు అసాధ్యమైన కోరికలు కోరినప్పుడు కూడా వారు నెమ్మదిగా నచ్చ చెప్తూ ఓపికగా చాలాసేపు కూర్చునేవారు అప్పుడు వారి స్థానంలో మరొకరెవరైనా ఉండి ఉంటే ఒక్క చీదరింపుతో దానిని వెంటనే పరిష్కరించి ఉండేవారు కానీ డాక్టర్ రామకృష్ణారావు గారి ఔదార్యం అలా చేయనిచ్చేది కాదు వారి ఉదార ప్రవృత్తి వల్ల న్యాయముగా ఎక్కువ ధ్యానం ఉంచవలసిన పనుల కంటే శక్తిని సమయాన్ని వ్యర్థపరిచే పనులకు అప్పుడప్పుడు వారు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుండేది ఏమైతేనేమి వారు ఆ విధంగా మలసపడ్డారు అది అంతే చూసారా ఎంతైనా సరే ఔదార్యం ఉపకారంతో తనకు దోషంగా పరిణమిసి తనకే నష్టం కలుగుతున్నప్పటికీ కూడా ఆయన వెనకడుగు వేయలేదు అని ఈ పివి నరసింహారావు గారు చెప్తా ఉన్నారు ఆ విధంగా ఆయన మలసబడ్డారు అంటే చిన్నప్పటి నుంచి వ్యక్తిత్వాన్ని ఆ విధంగా పెంపొందించుకున్నారు పిల్లలు మరి మనం కూడా ఇవి ఇటువంటి గొప్ప మేధావుల యొక్క చరిత్ర ఆదర్శంగా స్ఫూర్తిగా మనం కూడా అలా మలసబడాలి ఎదిగే కొద్దీ వదగాలి ఆ విధంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించాలని చెప్పి పాఠం మనకు చెప్తోంది పిల్లలు మరి తర్వాత పేరాల్లో కూడా వెళ్ళిపోదాం కాలాతీతం అవుతోంది ఇక్కడ చూడండి ఉపకార డాక్టర్ రామకృష్ణారావు గారిది పెద్ద కుటుంబం ఆ కుటుంబాన్ని వారి ఆత్మీయులైన తండ్రి ఆ కుటుంబానికే కాదు ప్రతి చోట ఆత్మీయులైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు వారు ఎక్కడైనా బయలుదేరితే దారిలో వారిని ఎవరైనా ఎక్కడైనా ఆపి కష్ట చెప్పుకోవచ్చు అందుచేత వారు ప్రతిదానికి ఆలస్యంగా రావడానికి పేరు అయినప్పటికీ మిత్రులు సహచరులు ప్రజలు కూడా ఎంతో ప్రేమతోనూ ఊర్మితోను ఊర్మి ఇక్కడ ఓపిక అని మనం గమనించాలి గంటల తరబడి వేచి ఉంటూ ఉండడం వారు రాగానే సోదర సోదరి మనులారా నేను అలవాటు ప్రకారం నేడు కూడా ఆలస్యంగానే వచ్చాను అంటూ ఉండడం పరిపాటి అయిపోయింది చూసారా ఇక్కడ ఉపకారశీలి ఆయన కుటుంబం వాస్తవంగా అందరికీ కుటుంబం ఉంటుంది ఆయన తండ్రి అందరికీ ఆ తండ్రి అంటే ఎవరికి ఏ ఆపదొచ్చినా ఎప్పుడు ఏది చెప్పుకోవాలనుకున్నా అది సావధానంగా వినాలి ఆ పనిని చెయ్యాలి ఇక్కడ కుటుంబం అంటే తన మిత్రులు అందరూ తన రాజకీయంగా తన వెనక ఉన్నట్టు ప్రోత్సహిస్తున్నటువంటి హితైషులు అందరూ తన కుటుంబంగా చూసినప్పుడు ఈ బూరుగుల రామకృష్ణారావు గారు చూడండి ఇక్కడ కూర్చున్నారు వీళ్ళందరూ ఇగో ఈ నగర్ పివి నరసింహారావు గారు ఎలా ఉన్నారు చూసారా ఇక మిగిలినటువంటి మిత్రులు వీళ్ళందరూ వీళ్ళందరికీ ఒక తండ్రిగా ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆయన అంది గొప్ప తండ్రిగా ఆత్మీయుడైన తండ్రిగా అందరికీ ఉండేవాడు అని చెప్పి వివి నరసింహారావు గారు బుర్గుల గారి గురించి చెప్తా ఉన్నారు ప్రేమతో ఓర్పుతో తన సహాయం అందరికి చెప్పేవాడు ఆ క్రమంలో ఏదన్నా అలవికాని కోరికలు కోరినా కూడా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి అవసరం లేని వాళ్ళ ఉన్నప్పటికీ కూడా ఇంకో దగ్గర తన ధ్యానం ఉంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బాధపడకూడదు వాళ్ళ హృదయం చివుక్కుమనకూడదు అనే కోరికతోటి ఆ ఎవరు ఏ కష్ట సుఖాలు చెప్పుకున్నా వాళ్ళందరినీ కూడా ఆ శ్రద్ధగా ఓపికతో వాళ్ళందరినీ సమన్వయపరచి సంతృప్తిపరచి తాను సమ ఆ మీటింగ్లకు వెళ్ళడం జరిగేది ఆ క్రమంలో అందరూ కూడా ఆయన అర్థం చేసుకొని ఈయన గుట్టిగా లేటుగా రాలేదు ఈ మీటింగ్కి తను సహజంగానే పిల్లల కోసం తన వారి కోసమే మన ప్రజల కోసమే ఆ సమయాన్ని కేటాయించి ఉంటాడు ఆయన వ్యక్తిత్వం అలాంటిదాన్ని అర్థం చేసుకున్న వాళ్ళ వాళ్ళు అర్థం చేసుకోవటం ఓపికతో ఉంటారు అట్లా ఉండడమే కాకుండా ఆయన రాగానే తన లోపాన్ని కూడా ఒప్పుకుంటూ ఓ సోదరి సోదరి మళ్ళారా నేను ఎప్పట్లానే ఆలస్యంగా వచ్చానని తన యొక్క తప్పును కూడా ఒప్పుకున్నటువంటి సౌజన్యశీలి మన గురుగుల రామకృష్ణారావు గారు అనమాట ఆ తర్వాత చూడండి వారి సామాజిక ఆ క్షేత్ర సామాజిక యాత్ర ఎప్పుడూ సాఫీగా జరగలేదు రకరకాలైన ఒడిదుడుకులను వారు ఎదుర్కోవలసి వచ్చేది చాలా సందర్భాల్లో విపత్కర పరిస్థితులు సేనా వాహినిలా అండర్లైన్ చేసుకున్నానా సేనా వాహినిలా అంటే సేనా వాహిని అంటే ఏంటి ఇక్కడ ఒక సైన్యం యుద్ధ రంగంలో సైన్యం ఒక్కసారిగా చుట్టుముడితే ఎలా ఉంటుంది మనం ఏం చేయాలో తోచదు అలా ఇక్కడ సేనా వాహినిలా వచ్చి సైన్యం మొత్తం చుట్టుముట్టినట్టుగా సమస్యలు ఆయన్ని చుట్టుముట్టినాయి అయినప్పటికీ కూడా ఆయన చెల్లించలేదు చూసారా ఆ స్థిత ప్రజ్ఞత్వం అంటే అదే మనస్థైర్యాన్ని సమచిత్తతను వారు ఎన్నడూ విడనాడలేదు అన్ని అంశాలపైన చిత్తం అంటే మనస్సు సమానమైన మనస్సును పెడుతూ మనస్సు స్థైర్యాన్ని అయ్యో నాకు ఇలా జరిగిపోయింది నేను ఇంకేం చేయలేను అని మనం అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాం నాకు ఇంతే నేను ఇలా చేయలేను నాకు ఈ ప్రశ్న రాదు నేను చదివిన గుర్తుండట్లేదు గుర్తుపోయింది అనుకుంటా ఉంటాం అలా అనుకోకూడదు అనేది ఇక్కడ ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి అలా ఆయన గారు కూడా ఎన్నో సమస్యలు వచ్చినాయి సొంత వాళ్ళ నుంచి కూడా సమస్యలు వచ్చినాయి అయినా ఆయన జంకలేదు ఆయన అనుకున్నటువంటి సాధించడం కోసం ప్రయత్నం చేశాడు అలా ఎన్నో విజయాలు కూడా ఆయనకు సాధించాడు అట్లా విజయం వచ్చినప్పుడు ఉప్పొంగిపోవటం గానీ కష్టం సంభవించినప్పుడు అధైర్యపోవడం కూడా లేదు అందుకనే ఆయన స్థితప్రజ్ఞుడు ప్రజ్ఞుడు అని అనొచ్చు ఇంకా ఏమంటున్నాడు చూడండి ఇక్కడ స్నేహితులు కూడా చాలా మంది తనకి ద్రోహం అంటే అన్యాయం చేయడానికి తలపెట్టారు అలా ప్రత్యర్థులు దూషించే అంటూ ఉండేవాళ్ళు అనమాట నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని కాని లేకపోతే నువ్వు ఇలా చేయడం వలన మిత్రులు నిన్ను మోసం చేశారు నిన్ను నష్టపోయావు అని చెప్పేసి ఇగో చూసారా మీ మిత్రుడే ఇలా మిమ్మల్ని పైన పై ఎత్తుగా మిత్రులకి మేలు చేసే విధంగా మీకు నష్టం కలిగించే విధంగా ప్రయత్నం చేశారని ఎవరైనా చెప్తే ఏమనేవారు చూడండి సరే అవన్నీ ఆటలో ఉండేవేగా అని అన్నారు చూసారా సరే అవన్నీ ఆటలో ఉండేవేగా నిజంగా ఆయన ఎంత సులభంగా తీసుకున్నారు చూడండి ఇక్కడ కూడా సరే అవన్నీ ఆటలో ఉండేవేగా అని నేను మీకు ఒక స్లైడ్ లో చూపిస్తా ఉన్నాను ఆ అంటే ఏంటి రాజకీయంలోకి వెళ్ళాక మనం ఒకటి చేస్తే ఇంకొకరు వేరే చేస్తారు ఇది సహజయం కదా అని చెప్పి చాలా సహజంగా తీసుకున్నారు మిత్రుడు అతనికి నేను సహాయం చేసినా నాకు చూడు మోసం అన్యాయం చేస్తున్నాడని ఎప్పుడు బాధపడలేదు ఇవన్నీ సహజంగా తీసుకోవడం వలన ఆయన అంత స్థిర ఆ మనస్తత్వాన్ని మనస్థైర్యాన్ని సమచిత్తాన్ని ఆత్మవిశ్వాసాన్ని పొందాడని చెప్పవచ్చు డాక్టర్ రామకృష్ణారావు గారిని గురించి ఎంతైనా వ్రాయవచ్చు ఒక మాటలో చెప్పాలంటే వారు పూర్ణ పురుషులు ఇది చాలా ఇంపార్టెంట్ పూర్ణ పురుషులు ఎవరైతారు మీరు ఒక ప్రశ్నకి జవాబుగా స్వీయ రచన చేయాల్సి ఉంటుంది పూర్ణ అంటే నిండు అయినా నిండైన పురుషుడు అంటే అన్ని రంగాలలో ఆయన చేయదలుచుకున్నటువంటి చేసే సౌజన్యంతో స్థితప్రజ్ఞతతో చేసేటటువంటి పనులు చేసి విజయవంతమైనప్పుడు వారిని పురుషులు అని చెప్పేసి మనం అంటాము ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి పిల్లలు ఇంటి పనిగా ఇవి మీరు స్వీకరించండి గొప్పవారు తన జీవితాలను గ్రంథస్థం ఎందుకు చేయాలి అది రాయండి సొంతంగా ఎందుకంటే గొప్పవారి జీవితాలు ఇలా ఉంటాయి గురుగుల వారు గొప్పవాడు గారు గొప్పవాళ్ళు వీళ్ళ యొక్క జీవితాల నుంచి మనం ఎన్నో నేర్చుకుంటాం అలాంటి వాళ్ళ విషయాలు గ్రంథస్థం చేస్తే తర్వాత తరాలకు ఆదర్శంగా స్ఫూర్తిగా నిలబడతాయి తప్ప గొప్పతనం లేనటువంటి వాళ్ళ జీవితానుభవాలు ఉపయోగం లేదు దాంట్లో ఎన్నో మెలుకోలు ఉంటాయి ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి మనం ఆదర్శంగా తీసుకునేటటువంటి మనం అనుకునే విధానం కంటే వాళ్ళు ఆలోచించిన విధానం ఏంటనేది మనం వేరే చేసుకోవడం వల్ల మనం గొప్ప వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవచ్చు పిల్లలు అర్థమవుతుంది కదా మీరు వెచ్చించే సమయం దేనికి ఎక్కువగా ఉంటుంది ఇది మీరే రాయాలి నేను చెప్పాల్సిన పని లేదు నేనైనా మీరైనా ఒక పనికి పొద్దున దాకా ఏం పని కేటాయిస్తున్నా చూసుకోవాలి అట్లా రామకృష్ణారావు గారిని పివి గారు పాతస్మరణీయులు అన్నారు అది చెప్పాను ఇంతకు ముందు ఇది మొత్తంగా పిల్లలు మీరు దీన్ని గమనించారు కదా ధన్యవాదాలు మీ అందరికీ ఈ పాఠ్యాంశం విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు